హలో గాయ్స్, నా పేరు జార్జు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ జీటీఎఫ్ ఐ ఎపిసోడ్. ఇవాళ మనం జీటీఎఫ్ ఐ రెండో ఎపిసోడ్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు, చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ గాయ్స్, మీరు ఛానల్కి కొత్తగా వచ్చారని నాకు తెలుసు, ఎందుకంటే ఛానల్ మీద 4 సబ్స్క్రైబర్లు ఉన్నాయి. మీరు చూసే ఉంటారు ఛానల్ అయితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ఎందుకంటే తెలుగులో మనం మంచి మంచి ఎపిసోడ్స్, జీటీఎఫ్ ఐ ఎపిసోడ్స్ అయితే పెట్టబోతున్నాము ఇప్పటి నుంచి. అండ్ గాయ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని చూసి అయితే కామెంట్ చేసి చెప్పండి ఎలాగనుందో మీకు. అయితే గాయస్, ఇప్పుడు మనం వచ్చేద్దాం జీటీఎఫ్ ఐ ఎపిసోడ్ నెంబర్ 2లోకి. అయితే ఫస్ట్ ఎపిసోడ్లో ఏమైందంటే, మనం ఏరియా 51కి వెళ్ళి అక్కడి నుంచి ఒక వార్ ట్యాంక్ని అయితే దొంగతనం చేసి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత దాన్ని అయితే ఇప్పుడు మన దగ్గర అయితే పెట్టుకోలేం కదా, దాన్ని అయితే అమ్మేయాలి కదా. అదే పని ఇవాళ చేయబోతున్నాం గాయస్. దాన్ని అమ్మిన తర్వాత మనకు ఫుల్ డబ్బులు అయితే రాబోతున్నాయి. ఆ డబ్బుల్ని తీసుకుని మనం ఒక కొత్త షోరూమ్ని అయితే ఓపెన్ చేయబోతున్నాం. దాంట్లో మనం ల్యాంబర్గిని, ఫెరారీ, ఇంకా ఎలాంటి సూపర్ కార్స్ అయితే అలాంటి సూపర్ కార్స్ అయితే మనం పెట్టేసి దాంట్లో అమ్ముదాం గాయస్. అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు గాయస్, నా షెడ్లోనైతే ఒక బుగాటి ఉంది గోల్డ్ కలర్గా, ఇంకోటి ఏమో హరికాన్ ఉంది, హరికాన్ గ్రీన్ కలర్ది, ఇంకోటి ఏమో వెనకాల హయాబూసా ఉంది. దాన్ని అయితే నేను లాస్ట్ ఎపిసోడ్లో మాడిఫై చేశాను, కానీ మీకు అయితే చూపించలేదు అనుకుంటా. అయితే ఇప్పుడు మనం లస్టర్ దగ్గరికి వెళ్దాం గాయస్. లస్టర్ ఎవరంటే, ఇప్పుడు మన మైకల్ ఉన్నాడు కదా, వాని మేనేజర్ అనమాట. అంటే వీడు ఏం చేసినా కానీ దాన్ని మేనేజ్ చేయడానికి లస్టర్ అనే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. వాని దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్దాం గాయస్. ఎందుకంటే ఇప్పుడు వాడికైతే షోరూమ్ అయితే చూపించాలి కదా, ఎందుకంటే వాడైతే మేనేజర్ కదా. మన మేనేజర్ అన్నప్పుడు మనం అన్నీ చూపించాలన్నమాట. మనం ఏది కొన్నా చూపించి, బాబు ఇది ఉందిరా బాబు, దీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి వాడిని అయితే అడగాలి. కాబట్టి వాని దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం గాయస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం షోరూమ్ చూపించడానికి అయితే వాడిని తీసుకుని వెళ్దాము. ఆ తర్వాత ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన కొత్త షోరూమ్ అయితే ఉంది, కానీ అందులో ఉన్న కార్స్ అన్నీ పాతవి గాయస్. చాలా ఓల్డ్ మోడల్ కార్స్ అవి అయితే మనం అమ్మేసేయాలి, ఎందుకంటే మనం పెట్టుకుంటే ఎవరు కొనరు. ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఎవరైనా మారుతి 800 ఎవరైనా కొంటాడా ఇప్పుడు, సూపర్ కార్ షోరూమ్కి వచ్చేసి కొనరు కదా. అందుకే మనము కొత్త కార్స్ కొని దాన్ని అయితే మన కొత్త షోరూంలో పెట్టుకుందాం. కానీ ఎలాంటి కార్లు కొనాలి, ఎక్కడి నుంచి కొనాలి, అవన్నీ మనకి తెలియదు కదా. మళ్ళీ అలాగే మనము లాస్ట్ ఎపిసోడ్లో దొంగతనం చేశాను కదా ఒక వార్ ట్యాంకు, అదైతే ఎంత కాస్ట్ ఉంటుందో, దాన్ని ఎంత కామాలి, ఎవరు కామాలో, అవన్నీ మనకు తెలియదు. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే మనం లస్టర్ దగ్గరికి అయితే వచ్చాం. అడుగుదాం విని. అయితే ఇప్పుడు నేను లస్టర్తో మాట్లాడతాను గాయస్. మాట్లాడింది అయిపోయింది. వీడు ఏమన్నాడంటే, మనము ఫస్ట్ అయితే ఒక షోరూమ్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము మన షోరూంలో ఎలాంటి కార్లు ఉన్నాయో, అవి అమ్మిన తర్వాత మనం ఎలాంటి కార్లు అయితే పెడదాము అవి అయితే చూద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే వీడు అన్నాడు. ఓకే, మనం అయితే ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు కూడా ఫస్ట్ టైం షోరూమ్ అయితే చూడబోతున్నారు. నేనైతే చెప్తాను, ఆ షోరూమ్ పేరు అయితే గెలాక్సీ షోరూమ్ గాయస్. ఆ షోరూమ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైటింగ్ కానీ ఎక్కడ దేంట్లైనా చూసుకోండి అసలు నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. దాంట్లో కార్స్ మాత్రం ఓల్డ్ వర్జన్కే ఉన్నాయి, అందుకే దాన్ని అయితే మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఆ ఓల్డ్ వర్జన్ ఎన్ని కార్స్ ఉంటే అన్ని కార్స్ తీసేసి మంచి కొత్త కొత్త న్యూ వర్జన్, లేటెస్ట్ వర్జన్ ల్యాంబర్గిని, లేటెస్ట్ వర్జన్ ఫెరారీ, లేటెస్ట్ వర్జన్ బుగాటి, ఇంకా ఎలాంటి కార్లు అయితే అలాంటి కార్లు మనమైతే ఈ కొత్త షోరూంలో అయితే పెట్టబోతున్నాం గాయస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, కొన్ని కార్లు అయితే బయట పార్క్ చేసి ఉన్నాయి. కొన్ని క్లాసిక్ కార్స్ ఉన్నాయి, కొన్ని సూపర్ కార్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ కార్స్ ఉన్నాయి. అక్కడైతే ఒక చిన్న షెడ్ లాగుంది, ఆర్వీ లాగుంది, దాంట్లోకి అయితే మనం వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. లోపలైతే కూర్చోవచ్చు షోరూమ్ లోపల, కాకపోతే ఇక మనకు కస్టమర్స్ వస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఏదో అడుగుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఆ ఆర్వీని అయితే నేను అరేంజ్ చేశాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూడొచ్చు గాయస్, గెలాక్సీ షోరూమ్ ఎలాగుంది, మస్తు ఉంది కదా. లైటింగ్ కానీ ఎక్కడ కానీ ఏది తగ్గలేదు అసలు. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఇలా ర్యాంప్స్ లాగా అయితే పెట్టేశాను. ఇప్పుడైతే చూడొచ్చు గాయస్, మన కొత్త షోరూంలో ఒక కార్ అయితే ఉంది. ఇది ఫెరారీగా ఎలక్ట్రిక్ మోడల్లో లేకపోతే ఏదో లేటెస్ట్ మోడల్ గాయస్. కాకపోతే ఇది ఒక్కటి మాత్రం ఉంచేద్దాం, ఇదైతే నా కార్ నా ఇంట్లో పెట్టుకుంటా ఈ కార్ని. అయితే మిగతా పాత కార్లన్నీ అమ్మేద్దాం గాయస్. ఎందుకంటే చూడొచ్చు ఆ వెనకాల ఒక పాత క్లాసిక్ కార్ అయితే ఉంది ఫెరారీది. కాకపోతే దాన్ని ఎవరు ఏం చేసుకుంటారు గాయస్. ఇప్పుడు ఆ ఫెరారీ క్లాసిక్ కార్ని ఎవడు కొనలేడు, రేర్గా దొరుకుతుంది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు అన్ని ఓల్డ్ మోడల్ సూపర్ కార్స్ అయితే ఉన్నాయి మన షెడ్లో. ఇవన్నీ మనము ఎక్స్చేంజ్ చేసేసి కొత్త మోడల్ కార్స్ అయితే పెట్టాలి. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని కార్లు ఫెరారీ కార్లే ఉన్నాయి. చూసినా అన్ని FS మోడలు, లేకపోతే ఓల్డ్ మోడల్ ఫెరారీయో, లేకపోతే న్యూ మోడల్ ఫెరారీయో అలాంటివి ఉన్నాయి. కానీ లేటెస్ట్ అసలు 2020లో వచ్చిన మంచి మంచి కొత్త కార్లు అయితే ఇక్కడ ఏమీ లేవు. దాన్ని అయితే మనం చేంజ్ చేద్దాం గాయస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒక పెద్ద సీట్స్ ఉన్నాయి కూర్చోడానికి, మంచిగా షాంపెయిన్స్, స్టాచ్యూస్, అన్ని లుక్ కోసం అయితే మనం నెక్స్ట్ లెవెల్లో పెట్టేశాము. పెద్ద సోఫా, టీవీ అన్నీ పెట్టేశాము. కాకపోతే కార్లో ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం గాయస్, వీంతోనైతే మాట్లాడినా చూసిండు కార్లని. అయితే వీడు ఏమన్నాడంటే,
ఒక మాఫియా మెంబర్ అయితే ఉన్నారు గాయస్. మాఫియా మెంబరు అతడు అసలు ఫుల్ పైసలు ఉంటాయి వాని దగ్గర. మళ్ళీ వాడికి కావాల్సిన కార్లన్నీ నార్మల్ కార్స్ కొనుక్కున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్ వెరైటీ వెరైటీ కార్స్ అయితే వాడు కొనుక్కుంటాడు. వాని దగ్గరికి వెళ్ళి మన వార్ ట్యాంక్ దొంగతనం చేసాయి కదా, ఇక్కడ చూడొచ్చు మీరు రెడ్ కలర్ కారు, ఆ కార్ని అయితే మనం అమ్మబోతున్నాం వాడికి. ఓకే గాయస్, ఇప్పుడైతే నేను ఈ వార్ ట్యాంక్ని తీసుకొని ఆ అమ్మడానికి ఒక ప్రాంతానికి అయితే వస్తాడు. వాడు ఒక ఏరియా ఉంటుంది, ఒక స్పెషల్ మీటింగ్ జగ అక్కడికి పోదాం. అక్కడికి పోయిన తర్వాత ఆ మాఫియా మెంబర్ కోసం వెయిట్ చేద్దాం. వాడు వచ్చిన తర్వాత వాళ్ళతో అనేది డీల్ చేసి ఈ కార్ని మినిమం అంటే మినిమం 150 అన్న 160 మిలియన్ కన్నా అమ్ముదాం గాయస్. నాకు తెలిసి అయితే 150కి ఫిక్స్ అయిపోయినా నేనైతే ప్రైస్. లష్టతో మాట్లాడిన తర్వాత దీన్ని నమ్మేస్తే 150 మిలియన్ వచ్చేస్తుంది మన దగ్గరికి. ఆ 150 మిలియన్తో మనం ఒక కాన్సెప్ట్ కార్ కొందాం, మేబీ కొందాము, కొంటే కొందాం. ఎందుకంటే కాన్సెప్ట్ కార్ కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది లాస్ ఏంజెల్స్లో. చూద్దాం గాయస్. ఇప్పుడైతే మీరు చూడొచ్చు రోల్స్ రాయ్స్లో టింటెడ్ గ్రీన్ కలర్లో ఒక మాఫియా మెంబర్ వస్తున్నాడు. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నట్టున్నారే. ఇక్కడైతే సినిమాటిక్ షాట్స్ నేను ఎరగదీసేసాను, మీరు చూడొచ్చు. అయితే ఓకే గాయస్, ఇప్పుడు ఆ మాఫియా మెంబర్ అయితే వస్తున్నాడు రోల్స్ రాయ్స్లో. మంచి స్టైల్గా స్లోగా వస్తున్నాడు, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను సినిమాటిక్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టేశాను. ఓకే గాయస్, ఇప్పుడు ఆ మాఫియా మెంబర్ దిగి మన లష్టర్ గారు, మన మైకేల్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడబోతున్నారు. చూద్దాం ఏమైద్దో, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏమైద్దో, వాడేమంటాడో నేనేమంటానో చూద్దాం గాయస్. ఓకే, ఇప్పుడైతే వీడితో నేను మాట్లాడబోతున్నా. మాట్లాడిన తర్వాత వీడు ఏమవుతాడు చూద్దాం గాయస్. ఓకే, వీడితోనైతే నేను మాట్లాడేశాను గాయస్. వీడు ఏమన్నాడంటే వీడింటికి వెళ్దాం. వీడింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ కార్ ఉంది. వీళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఏమో మన కార్ని అయితే సెక్యూర్గా చూసుకుంటారు. ఓకే గాయస్, మన కార్ అయితే సెక్యూర్గా వీడైతే సెక్యూరిటీ అయితే ఇస్తున్నాడు. మన కార్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వీడు చూసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ మాఫియా మెంబర్తో వీడి ఇంటికి వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఒక కొత్త కాన్సెప్ట్ కార్ అయితే నాకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. గిఫ్ట్గా ప్లస్ మళ్ళీ నాకు ఒక 4 సూపర్ కార్ని అయితే దీనికి ఎక్స్చేంజ్గా, మనం ఇచ్చిన ఒక కార్ ఉంది కదా పెద్ద ట్యాంకు, దానికి ఎక్స్చేంజ్గా 4 సూపర్ కార్లు, దాంతోపాటు ఒక మంచి కాన్సెప్ట్ కార్ ఇవ్వబోతున్నాడు. అదే చూద్దాం. నేనైతే ఎక్సైటెడ్ అయిపోయాను గాయస్. వీడి ఇంటికి అయితే వచ్చేసాను. వీడి ఇంటి ఇంట్లో పెట్టుకున్నాడట కాన్సెప్ట్ కార్. చూద్దాంలే మరి. వీడి ఇల్లు కూడా అసలు చూడండి గాయస్ ఎంత బాగుందో. అసలు మంచిగా కొండ ప్రాంతంలో కట్టేశాడు. కొండ మీద కట్టలేదు అసలు, యాక్చువల్లీ కొండ స్లోప్లో కట్టాడు. అండ్ చూడడానికి ఇల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది గాయస్. ఇంత పెద్ద ఇల్లు అసలు ఒక్కడే ఎలాగుంటున్నాడు నాకైతే తెలియదు, కానీ బాగుంది గాయస్ ఇల్లు అయితే నాకు నచ్చింది. ఇలాంటి ఇల్లు అయితే మనం కూడా కొందాము, ఏదైనా ఎపిసోడ్లో పెడతాను. ఓకే గాయస్, నేనైతే వచ్చేసాను వీరి దగ్గరికి. ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, వామ్మో ఆ కార్ చూడండి గాయస్ ఎలాగుందో. కాన్సెప్ట్ కార్ అని చెప్పాను కదా, అదే ఆ కాన్సెప్ట్ కార్. అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు, చూసారా మీరు? అక్కడ లైట్స్ అనేది అస్సలు కనబడట్లేదు, స్కిన్ లోపలే ఉన్నాయి. ఈ లైట్స్ కూడా రాత్రిపూట మాత్రమే కనబడతాయంట. మళ్ళీ అలాగే మీరు గ్లాస్ చూడొచ్చు, అసలు విండ్షీల్డ్ కానీ సైడ్ మిర్రర్స్ కానీ అస్సలు కనబడట్లేదు, బ్లెండ్ అయిపోయాయి. కానీ బయట నుంచి చూస్తే ఏమీ కనబడదు, లోపల కూర్చుంటే మాత్రం అన్ని 360 డిగ్రీస్లో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ కార్లో అయితే గ్లాస్ ఉంటుంది, సైడ్కు చిన్న రాడ్ ఉంటుంది, కిటికీకును అద్దాని మధ్యలో రాడ్ ఉంటుంది కదా, ఈ కార్లో మాత్రం ఏమి ఉండదు గాయస్. ఫుల్ గ్లాస్ 360 ఉంటుంది, మస్తు ఉంటుంది అసలు. లోపల కూర్చొని చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదైతే నేను చూద్దాన్నే తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన డీల్ కంప్లీట్ అయింది గాయస్. నేను యాక్సెప్ట్ చేసేసాను ఈ కార్తో పాటు 4 సూపర్ కార్లు. గాయస్ మీరు చూడొచ్చు నా వెనకాల సూపర్ కార్ షెడ్ ఉంది గాయస్. షెడ్ కాదు, సూపర్ కార్ స్టాక్ ఉంది గాయస్. మీరు చూడొచ్చు ఎక్కడ ట్రక్ ఉంది కదా, ఈ ట్రక్లో 4 రకాల సూపర్ కార్లు అయితే వీడు నాకు ఇచ్చాడు. మరి ఏ కార్లు ఇచ్చాడు ఇప్పుడు చూద్దాం గాయస్. ఓకే, నాకైతే కింద ఫెరారీ గడిపడింది. ఓ మై గాడ్ గాయస్, చూసారా ఎంత మంచి కార్లు ఇచ్చాడు వీడు నాకు బదులుగా. ఇక్కడ చూడొచ్చు మీరు, వామ్మో. ఒక్క నిమిషం గాయస్, పైన చూడండి మీరు అసలు. వావ్ గాయస్, ఇక్కడ చూడండి మంచి ఫెరారీ కార్ ఇచ్చాడు. ఒక్కటి కాదు యాక్చువల్లీ 2 ఫెరారీ కార్లు ఇచ్చాడు, అండ్ ఒక ల్యాంబర్గిని ఇచ్చాడు, అండ్ ఇంకొక కాన్సెప్ట్ కార్ ఇచ్చాడు. దాంతోపాటు వెనకాల ఒక యెల్లో కలర్ కార్ అయితే ఉంది, దాని పేరైతే నాకు తెలియదు కానీ చూడటానికి మాత్రం అది కూడా బాగుంది గాయస్. మంచిగా 4 సూపర్ కార్లు అయితే ఎక్స్చేంజ్లో ఇచ్చేసారు, నాకైతే నచ్చింది గాయస్. దాంతోపాటు మళ్ళీ కాన్సెప్ట్ కార్ కూడా ఇచ్చాడు. ఇక్కడ డీల్ అయితే నేను యాక్సెప్ట్ చేసేసాను. ఈ కార్లు ఎంత ఉంటాయి, నాకు కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ 150 మిలియన్కు
తగ్గట్టే ఉంటుంది. వీడు ట్రక్ కూడా ఇచ్చేసాడు, డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ అయితే మనల్ని ఫాలో అవుతాడు గాయస్. మనం లాస్ శాంటోకి వెళ్తాం కదా, అక్కడ వరకు అయితే నేను ఈ కాన్సెప్ట్ కార్ని నడుపుకుంటూ వెళ్తాను. అండ్ వెనక వీళ్ళు ఆ ట్రక్ ఫాలో అవుతుంది. ఆ ట్రక్లో మన సూపర్ కార్లు లోడ్ అయి ఉన్నాయి. ఓకే గాయస్, ఇప్పుడు నా ఐడియా ఏంటిదంటే, ఇప్పుడు ఈ సూపర్ కార్లు అయితే కొన్నాను, షోరూంలో పెట్టబోతున్నాను. కానీ పెట్టిన తర్వాత మళ్ళీ సేల్స్ రావాలి కదా, మన కొనడానికి చాలామంది రావాలి కదా. మన పబ్లిసిటీ కోసం అయితే మనం ఏదో ఒకటి చెయ్యాలి గాయస్. ఏదో ఒకటి చేస్తేనే మనం, ఒక సూపర్ కార్ షోరూమ్ ఉంది, ఇలాగ పలానా షోరూమ్, గెలాక్సీ షోరూమ్ ఉంది, అందులోకి అందరూ వచ్చి కొనుక్కోవాలి, పబ్లిసిటీ అవ్వాలి, చాలా ఫేమస్ అవ్వాలి మన షోరూమ్ అంటే, మనం కొద్దిగా పబ్లిసిటీ స్టంట్ అయితే చెయ్యాలి. అందుకే నేను ఆలోచించాను గాయస్, ఈ వీడియోలో కాకపోయినా కానీ నెక్స్ట్ వీడియోలో మనం ఒక రేస్ టోర్నమెంట్ పెడదాం గాయస్. రేస్ టోర్నమెంట్లో ఇప్పుడు మనం కొన్న కార్స్ అన్నీ పెడదాము, అలాగే ఆ రేస్ టోర్నమెంట్ని మనం పబ్లిష్ చేద్దాం టీవీలో. అందరూ ఈ రేస్ ట్రాక్, రేస్ టోర్నమెంట్, సూపర్ కార్స్ని చూస్తారు. చూసిన తర్వాత ఈ కార్ షోరూమ్ అనేది లాస్ సెంటోలో ఇక్కడ పలానా ప్లేస్లో ఉంది, మీరు వచ్చి ఈ కార్లను కొనుక్కోవచ్చు అని చెప్పి మనం టీవీలో పెట్టిన తర్వాత చూసిన వాళ్ళందరూ వచ్చేసి కార్ని అయితే దానికైతే వస్తారు. అలాగా మన సేల్స్ అయితే పెరగబోతున్నాయి. ఈ ఐడియా అయితే నాకు లస్టర్ అయితే ఇచ్చేసాడు. రేస్ పెట్టి ఆ రేస్ని మనం టీవీలో చూపిస్తే చూసిన వాళ్ళు వచ్చి మన షోరూమ్కి వచ్చేసి ఫోటోలు తీయటం కాకపోయినా కానీ కార్లు అయితే కొనుక్కుంటారు గాయస్. అలా అయితే ఐడియా బాగుంది, ఎందుకంటే లాస్ శాంటోలో సూపర్ కార్ల క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకనే ఈ షోరూమ్ అయితే నేను పెట్టేశాను. ఈ ఐడియా బాగుంది గాయస్. ఇప్పుడు నేను ఒక్కొక్క కార్ని సేఫ్గా కిందకి తీసేసి షోరూమ్లో పార్క్ చేసేస్తాను. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి, మన దగ్గర 4 కార్లు ఉన్నాయి కదా. 4 కార్లని నేను అసలు బెన్నికాడికి చెప్పేశాను ముందే, పాత కార్లు తీసేరా, నేను కొత్త కార్లు పట్టుకుని వస్తున్నా అని చెప్పాను. కానీ వీడు బాగా స్లో చేసేసాడు. పర్లేదులే, ఒక్కొక్కటి నేను పెడుతుంటే వాడు ఒక్కొక్కటి తీసేస్తున్నాడులే. ఇప్పుడు మనం మంచిగా ఒక్కొక్క కార్ని మంచిగా పార్క్ చేసిద్దాం. పార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, మన దగ్గర కలర్స్ ఉన్నాయి బాగానే, కాకపోతే టైర్ కలర్ ఉంది కదా, కార్కి టైర్ ఉంది కదా, ఆ టైర్ కలర్ మాత్రం కొద్దిగా చేంజ్ చేయాలి, లేకపోతే రిమ్స్ అన్నా చేంజ్ చేయాలి. దీనికైతే కొద్దిగా రిపేర్ అయితే అవుద్ది. అంటే మనము రేస్లోకి వెళ్ళినప్పుడు కార్స్ మీరు చూడొచ్చు కొద్దిగా స్టైల్గా కనబడతాయి, టైర్స్ కానీ లేకపోతే వెనకాల సీట్లు కానీ లేకపోతే ఇంకా పెయింటింగ్ కానీ అన్నీ సూపర్. ఇదైతే చూడండి గాయస్, ఈ కార్ అయితే రేస్ కార్ లాగా అయితే కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు నేను పార్క్ చేసిన కార్లు కొద్దిగా అలా లేవు, ఎందుకంటే నార్మల్ కార్ లాగా కనబడుతున్నాయి. దీని కొద్దిగా రేస్ కార్ లాగా డిజైన్ చేయడానికి అయితే నేను బెనిగానికి చెప్పేస్తాను. వాడైతే వచ్చి ఈ డిజైన్ చేసేస్తాడు నెక్స్ట్ లెవెల్లో, వాడికైతే చెప్పేశాను, వాడైతే రాబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్ని కార్లు మంచిగా పార్క్ చేసేద్దాం గాయస్. చేసిన తర్వాత బెనిగాడితో ఇక్కడున్న కార్లన్నిటి మీద మంచి డిజైను, అలాగే ఈ కార్ రీమ్స్ ఉన్నాయి కదా, ఈ రీమ్స్ని కూడా చేంజ్ చేయించి, కలర్ చేంజ్ చేయించి రేస్ కోసం అయితే రెడీ చేద్దాం గాయస్. ఎందుకంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రేస్ టోర్నమెంట్ పెట్టబోతున్నాం గాయస్. మన కొత్త రేస్ టోర్నమెంట్ అవబోతుంది, దానికైతే నేను ఎక్సైటెడ్ గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే ఆ రేస్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఓకే గాయస్, ఫైనలీ నేను ఇక్కడ అన్ని కార్లు అయితే పార్క్ చేసేసాను. మన కాన్సెప్ట్ కార్తో పాటు ఇక్కడ అన్ని కార్లు పార్క్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ఒక్కటే ఒక పని ఉంది, ఈ కార్లన్నిటి రిపేర్ చేపియాలి. అంటే బాగానే ఉన్నాయి, కార్లకి ఏం కాలేదు, కాకపోతే దీని ఏమంటారు డిజైన్ చేపియాలన్నమాట. రేస్ కోసం మంచి డిజైన్ అయితే చేపియాలి, ఎందుకంటే రేస్ డిజైన్ చాలా ఇంపార్టెంట్ గాయస్. చూసే వాళ్ళకు నార్మల్గా సూపర్ కార్లు కనబడితే అంత ఎఫెక్టివ్గా అనిపించదు, కానీ డిజైన్లు వేసేసి కలర్లు వేసేస్తే అసలు చూడడానికి బాగుంటుంది. బెనీ వచ్చేసాడు గాయస్, క్యాష్ కౌంటర్ దగ్గర నిల్చొని ఏం చేస్తున్నాడు. మరి ఇక్కడ ఒక వర్కర్ని అయితే పెట్టేశారు, కొత్తగా వచ్చిందామా, ఆమె కార్లు అయితే క్లీన్ చేస్తుంది, ఆమెకు రిపేర్ రాదు. కానీ ఇక్కడ బెన్నిగాడు అయితే రిపేర్ చేయగలుగుతాడు, అందుకే వీడు పిలిచేశాను. అలాగే మన మేనేజర్ లస్టర్ గాడు కూడా వచ్చేసాడు, చూశాడు అన్ని కొత్త కొత్త కార్లు బాగున్నాయని అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఒక చిన్న పని ఉందిరా, మరి ఈ కార్లను డిజైన్ అయితే చేయించాలి రేస్ కోసం. అయితే నార్మల్గా ఉంటే చూడడానికి అంత బాగా కనపడవు, అంటే బాగానే ఉంటాయిలే, కానీ రేస్ కూతురు మాత్రం కొద్దిగా డిజైన్ చేయాలి కదా అని చెప్పేశాను. ఓకే గాయస్, ఇప్పుడు రాత్రి అయిపోయింది. వీడు నేను సాయంత్రం స్టార్ట్ చేశాను అనమాట వర్క్ని, కార్లను డిజైన్ చేయడం. ఇప్పుడు వర్క్ అయితే డిజైన్ కంప్లీట్ కాలేదు, కానీ చిన్న చిన్న రిపేర్లు అయితే అయినాయి. అంటే మనం రేస్లోకి నార్మల్గా కొన్న కార్ని అయితే తీసుకెళ్తే రేస్ చేయలేము, ఎందుకంటే అందులో ఉన్న ఇంజన్స్ నార్మల్గానే ఉంటాయి. కానీ రేస్ కోసం మాత్రం మనం కొద్దిగా రిపేర్ అయితే చేయాలన్నమాట. ఆ రిపేర్ అయితే అయిపోయింది, కానీ డిజైన్ ప్రాసెస్ అనమాట అది కొద్దిగా టైం పట్టేటట్టుంది, ఎందుకంటే ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, చీకట్లో డిజైన్ చేస్తుంటే సరిగా కనపడదు. అలాగే మన షోరూంలో లైట్స్ కూడా కొద్దిగా పెట్టాలి. నాకు తెలిసైతే లైట్లు తక్కువైనాయి షోరూంలో, అవి కూడా మనం కొట్టి పెట్టేద్దాంలే. అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాము. రేస్ ఎందుకంటే మన రేస్ ఉంది కదా, అది నెక్స్ట్ ఎపిసోడ్లో అవబోతుంది.
కానీ ఇప్పుడు మాత్రం మనం ఒక టెస్ట్ రేస్ అయితే చేయాలి గాయస్. ఎందుకంటే మనం కొత్త కార్ని తీసుకెళ్ళి సడన్గా రేస్ చేసేసామనుకో అది ప్రాబ్లం అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్నాం, ఇప్పుడే కార్స్ డిజైన్ చేపించాము, బెండిగాడు రిపేర్ చేశాడు ఇందాకే రిపేర్ చేశాడు, మళ్ళీ డిజైన్ రేపు చేసేస్తాడు, మళ్ళీ అవన్నీ తీసుకొని సడన్గా రేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రేస్ ట్రాక్ బాగాలేదు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, లేకపోతే జనాలు అడ్డం వచ్చేస్తున్నారు రేస్ అవుతుంటే, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గాయ్స్. అలాగే మళ్ళీ రేస్లో బ్యారిగేట్లు కానీ అవన్నీ కరెక్ట్గా పెట్టారు అవన్నీ చూసుకోవాలన్నమాట. అవన్నీ ముందే రేస్ ముందే చూసుకోవాలన్నమాట. ముందు చూసుకోకుండా వెళ్ళిపోతే మాత్రం ఈ కార్లకు డ్యామేజ్ అయితే అయిపోతుంది, అది మనకు లాస్ కింద పడిపోద్ది మళ్ళీ. అందుకే మళ్ళీ చూసే వాళ్ళకు కూడా బాగా కనపడేది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా టీవీలో చూస్తున్నారు అక్కడ స్పీడ్ బ్రేకర్ బాగాలేదన్నమాట రేస్ ట్రాక్లో, అలాగే జనాల మధ్యలో వచ్చేస్తున్నారంటే అదొక ప్రాబ్లం అనమాట. అందుకే ఇవన్నీ రేస్ ముందే చూసుకోవాలి. కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది గాయస్. నేనైతే లిబర్టీ సిటీ నుంచి కొంతమంది రేసర్లను అయితే పిలిచాను. నేను ఇవాళ అయితే కాదు కానీ రేపు పొద్దున అంటే ఇప్పుడు వెళ్ళి మైకల్ గారు పడుకుంటాడు, అలాగే 2 నిమిషాల్లో పొద్దున అయిపోతుందిలే, పెద్ద టైం ఏం పట్టదు. ఓకే, అయితే ఇప్పుడు పొద్దున అయిన తర్వాత మనం వెళ్ళి ఆ రేస్ ట్రాక్లను టెస్ట్ చేద్దాం. అంటే రేస్ ట్రాక్లు మంచిగా డిజైన్ చేశారా, బ్యారిగేట్లు బాగా పెట్టేశారా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా, మళ్ళీ జనాలు మధ్యలో వస్తున్నారా రేస్ జరుగుతుంటే, అలాగే ఏవి కాకుండా బాగున్నాయి అని అంటే అప్పుడు మనము రేస్ అయితే స్టార్ట్ చేద్దాం మనకు ఉన్న కొత్త కార్లతో. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఒక బుగాటి ఉంది గాయస్. ఆ బుగాటి తీసుకుని అయితే మనం రేస్లో పార్టిసిపేట్ చేద్దాం. టెస్ట్ రేస్ అనమాట, రేపు పొద్దున ఒక టెస్ట్ రేస్ అవబోతుంది. ఒకటి కాదు, యాక్చువల్లీ 4 టెస్ట్ రేస్లు అవబోతున్నాయి. ఆ 4 టెస్ట్ రేస్లు మన దగ్గర ఉన్న బుగాటితోనైతే ట్రై చేద్దాం. అన్నీ ఒకవేళ వర్కౌట్ అయ్యాయి, ట్రాక్స్ బాగున్నాయి, జనాల మధ్యలో రావట్లేదు, అలాగుంటే మాత్రం మనము ఇక యాక్సెప్ట్ చేసేద్దాము. అలాగే యాక్సెప్ట్ చేసిన తర్వాత మన కార్లు కూడా అదే టైంలో అయితే రెడీ చేసేస్తాడు బెన్నీగాడు. రెడీ అయిన తర్వాత అయితే మనం ఇక పెట్టుకుంటూ వెళ్ళిపోదాం రేస్లో ఒకటి వెనకాల ఒకటి. అవి ఫిలిం చేసేసి టీవీలో కూడా పెట్టేస్తే పబ్లిసిటీ అయిపోద్ది, అలాగే మన కార్ షోరూమ్కి సేల్స్ కూడా పెరిగిపోద్ది. ఇది మన ఐడియా అన్నమాట. ఇప్పుడు దీన్ని వర్కౌట్ చేయడానికి ప్రస్తుతానికైతే చెక్కింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం కార్ రేస్ అయితే పక్కా అవబోతుంది. దానికోసం అయితే నేను ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాను గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం వచ్చేసాం ఇంటి దగ్గరికి. ప్రస్తుతానికి ఇప్పుడు వీడు వెళ్ళి పడుకుంటాడు. ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ రేపు నాకు 4 రేస్లు అవబోతున్నాయి కదా. రేసులు అయిన తర్వాత నేను జిమ్మీ గారిని కాలేజ్ నుంచి ఇంటికి తీసుకురావాలన్నమాట. వాడి కార్ అనేది జిమ్మీ అనే వ్యక్తి, మన మైకల్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకు అనమాట. వాడికి ఏమైందంటే వాడు కాలేజ్కి వెళ్తాడనమాట. వాడి దగ్గర కారు ఉంది, రేంజ్ రోవర్ కారు. అది మాత్రం మొన్న ఎక్కడో చెట్టు దగ్గర ఏదో గుద్దేశాడంట, ముంగట బంపర్ ఏదో బెండ్ అయిపోతే దాన్ని రిపేర్కి అయితే ఇచ్చాడు. కానీ వాడికి ఇప్పుడు ఆ కార్ లేదనమాట మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఇంటికి రావడానికి. వాడు ఏమన్నాడంటే ఇక మరి డాడీ రేపు నన్ను ఇంటికి తీసుకురావడానికి అయితే నువ్వే పికప్ చేసుకోవాలని చెప్పి మైకల్ గాడికి అయితే చెప్పేశాడు. ఎందుకంటే జిమ్మీ గాడు మైకల్ గాడు కొడుకు అనమాట. ఇప్పుడు వాడు కాలేజ్కి వెళ్తాడు రేపు, మళ్ళీ సాయంత్రం వాడు తీసుకురావాలి. అంటే మనకు రేసెస్ 4 రేసెస్లు తొందరగా కంప్లీట్ చేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మళ్ళీ సాయంత్రం వాడిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకురావాలన్నమాట కాలేజ్ నుంచి. అయితే ఈ పని మాత్రం మనం తొందరగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్సైటెడ్, రేపు అయితే చాలా పెద్ద పని ఉండబోతుంది. 4 రేసెస్ మళ్ళీ వాడి తీసుకురావటం చూద్దాంలే. రేపైతే ఫుల్ బిజీ డే అయిపోతుంది గాయస్. లెట్స్ గో. ఇప్పుడైతే నేను పడుకుంటాను, పొద్దున్న లేచిన తర్వాత ఈ మైకల్ గారిని పట్టుకుని వెళ్ళి ఇక ఆ రేస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే గాయస్, వెళ్ళిపోదాం. గ్రీన్ జ్యూస్ అయితే తాగాడు. వీడికైతే కోక్ తాగాలని ఉంటుంది కానీ వీడి ఇంట్లో మాత్రం గ్రీన్ జ్యూసే ఉంటుంది ప్రతిసారి. నేనైతే కొన్ని కోక్స్ అయితే కొనుక్కురావాలి, అవి చూద్దాంలే తర్వాత. ఓకే, ఇప్పుడైతే వీడు వెళ్ళి పడుకుంటాడు గాయస్ మైకల్ గారు. ఓకే, ఆల్ రైట్ గాయస్, పొద్దున అయిపోయింది. వీడు ఇప్పుడే లేచాడు అనమాట, అన్నీ తినేసాడు, టిఫిన్ అన్నీ. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాం గాయస్. నిన్న చెప్పాను కదా మనము రేస్ చేయబోతున్నాము, టెస్ట్ రేసెస్ మన దగ్గర ఉన్న బుగాటిని తీసుకుని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం గాయస్. మన దగ్గర బుగాటి ఉంది, మీరు చూడొచ్చు, గోల్డ్ కలర్ బుగాటి. ఈ బుగాటిని మీరు ఇంతవరకు చూసే ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్లో ఒకవేళ చూడకపోతే నేను చెప్తాను. ఈ దీనికైతే సపరేట్ ఎపిసోడ్ అయితే రాబోతుంది గాయస్. ఈ గోల్డ్ కలర్ బుగాటి నాకు ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది, దానికి సంబంధించి సపరేట్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఏం జరిగిందో ఆ తర్వాత చూసుకుందాంలే. ప్రస్తుతానికైతే బుగాటిని తీసుకుని అయితే మనం రేస్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 4 రేసెస్ అవబోతున్నాయి.
ఓకే, నేను ఇప్పుడు చెప్తాను ఎక్కడెక్కడ రేసులు అవుతున్నాయా. ఒకటేమో ఎయిర్పోర్ట్లో అవుతుంది గాయస్, ఇంకోటేమో ఎయిర్పోర్ట్ బయట అవుతుంది, ఒకటి ఎయిర్పోర్ట్ లోపల, ఒకటి ఎయిర్పోర్ట్ బయట, ఇంకొకటి శాండీ షోర్స్ దగ్గర అవుతుంది. ఓకే గాయస్, ఇప్పుడు మీరు చూడొచ్చు నేను రేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాంపిటీటర్స్ లిబర్టీ సిటీ నుంచి వచ్చేసారు. ఓకే, వీళ్ళతో అప్పుడు ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి వచ్చేసాం గాయస్. ఇక్కడ రేస్తో డబ్బులు గెలవటం అలాంటివి ఏం లేవు, ఇక్కడ ఓన్లీ టెస్ట్ కోసం వచ్చేసాము. టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రేస్ ట్రాక్ ఉంది కదా, అది బాగుందో బాగాలేదో అంటే కొద్దిగా మిస్టేక్స్ ఉంటాయి కదా, టైర్లు అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడము, బ్యారిగేట్లు కరెక్ట్గా పెట్టారా, జనాలు వస్తున్నారా రేస్ జరుగుతుండే మధ్యలో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు టెస్ట్ చేయడానికి ఈ రేస్ని అయితే కండక్ట్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన రేసర్స్ అందరూ లిబర్టీ సిటీ నుంచి వచ్చారు, అండ్ ఇక్కడ ఉన్న అందరు రేసర్లు ప్రొఫెషనల్ రేసర్స్ అనమాట. అందుకే నేను ఇక్కడికి బుగాటిని పట్టుకుని వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడున్న రేసెస్ అందరూ ఇక్కడ చేసే మనం టెస్ట్ రేస్ అయినా కానీ మనం ప్రొఫెషనల్ రేసర్స్ని ఎందుకు పట్టుకొచ్చామంటే, ప్రొఫెషనల్ రేసర్స్ చేస్తేనే రేస్ ట్రాక్ బాగుందో లేదో తొందరగా తెలిసిద్ది. ఒకవేళ నార్మల్ రేసర్స్ని పట్టుకొచ్చామనుకో వాళ్ళకేం తెలిసిద్ది గాయస్, వాళ్ళు రేసర్లు కాదు కదా. ఇక్కడ చూడొచ్చు ఒక మిస్టేక్ అయితే నాకు దొరికేసింది గాయస్, వీళ్ళు బ్యారిగేట్లు కరెక్ట్గా పెట్టలేదు గాయస్. కింద మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చిన్న చిన్న టైర్లు పెట్టేశారు. మరి ఆ టైర్లు అయితే బాగా కనబడుతున్నాయా చూడండి గాయస్, రైట్కు లెఫ్ట్కి మంచి చిన్న చిన్నగా పెట్టేశారు టైర్స్. ఇవైతే బాగా కనబడలేదు నాకైతే, ఎందుకంటే మనం చాలా స్పీడ్లో వస్తున్నాం కాబట్టి అంత స్పీడ్లో సైడ్కు ఉన్న బ్యారిగేట్లు పెడితేనే బాగా కనబడతాయి. చిన్న చిన్న టైర్ పెట్టారు, ఇదైతే ఒక మిస్టేక్ ఈ టెస్ట్ రేస్లో. ఓకే, నాకు ఇంకొక మిస్టేక్ అయితే కనపడింది గాయస్. ఇక్కడ చూడొచ్చు నేను నాతో పాటు ఇద్దరు రేసర్లు గుద్దేశారు ఆ బ్యారిగేట్లని. నాకు తెలిసి అయితే ఆ బ్యారిగేట్లు ఉన్న టర్నింగ్ ఉంది కదా, ఆ టర్నింగ్ని కొద్దిగా వెడల్పు చేయాలి, ఎందుకంటే చాలా స్పీడ్లో వస్తున్నాయి కాబట్టి సడన్గా కార్లు అయితే స్లో కావు, ఇవి సూపర్ కార్స్ కాబట్టి. ఆ బ్యారిగేట్ని కొద్దిగా వెడల్పు ఇలా చేపించేసి కొద్దిగా పొడుగ్గా పెట్టించామనుకో ఆ టర్నింగ్ని, ఇలాగా ఇప్పుడు అయింది కదా ఒక టర్నింగ్, అలాగ పొడుగు పెట్టించేస్తే బాగుంటుంది. ఇది ఒక మిస్టేక్ గాయస్ ఫస్ట్ రేస్లో. ఓకే, ఈ ఫస్ట్ రేస్ ట్రాక్లోనైతే ఒకటైతే ఈ చిన్నగా ఉన్న టైర్స్ని చేంజ్ చేయించేసి ఒక పెద్ద బ్యారిగేట్లు అయితే పెట్టాలి. అలాగే ఇక్కడ టర్నింగ్ అన్నమాట, ఈ టర్నింగ్ కూడా చేపియాలి రిపేరు. ఓకే, ఇదైతే బాగానే ఉంది. ఈ రేస్లో ఎన్ని ల్యాప్లు అయినాయి అంటే ఇప్పటి వరకు 3 ల్యాప్స్ అయ్యాయి. కాంపిటీషన్ మాత్రం బాగానే ఉంది గాయస్. నేనైతే ఫస్ట్లోనే కనబడుతున్నాను, ఎందుకంటే మనం డ్రైవ్ చేసేది బుగాటి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మనము ఇంత స్పీడ్లో వెళ్తున్నాం కాబట్టి మనం గెలవబోతున్నాం ఈ రేస్లో. గెలవడం పెద్ద క్వశ్చనింగ్ కానీ, ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ మనం నడిపేది బుగాటి కారు, మరి బుగాటి అన్ని కార్ల కన్నా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఇది గెలవాల్సిన టైం మనది. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకు కాంపిటీషన్లో ఎలాంటి కార్లు రాబోతున్నాయో, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది రేసర్స్ ఉన్నారో ఈ టెస్ట్ రేస్లో అదే రేసర్లు మన ఒరిజినల్ రేస్లోనే రాబోతున్నారు, అందుకే వీళ్ళనే పెట్టేశాను ఇక. ఇప్పుడు టెస్ట్ రేస్కి అయితే ప్రస్తుతానికి మాత్రము ఇంపార్టెన్స్ మన సూపర్ కార్కి మాత్రమే, ఇక్కడ రేసులు అవుతున్నాయని చెప్పి లిబర్టీ సిటీ నుంచి వచ్చేసారు ఈ రేసర్లు అని చెప్పి వీళ్ళకి పెద్ద స్పెషాలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం పెట్టే సూపర్ కార్లు, మన షోరూమ్ నుంచి పెట్టే సూపర్ కార్లు మాత్రము ట్రాక్ మీద మంచిగా వెళ్ళాలి, అక్కడ గుద్దుకోకుండా, అలాగా మనం ట్రాక్ని డిజైన్ చేయాలి. అందుకోసమని ఇప్పుడు ఈ టెస్ట్, ఒక టెస్ట్ అయితే అయిపోయింది గాయస్. ఫస్ట్ ట్రాక్ ఎయిర్పోర్ట్లో పెట్టేశారు, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి, అవి అయితే మనం చేంజ్ చేపిద్దాం. ఇదైతే ఓకే గాయస్, నాకు క్లారిటీ వచ్చేసింది ట్రాక్ మీద. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రాక్కి వెళ్దాము, అండ్ నెక్స్ట్ ట్రాక్ ఎలాగుందో చూద్దాం. అంటే సెకండ్ రేస్ అనమాట, మొత్తం 4 రేసులు ఉండబోతున్నాయి ఈ సెకండ్ రేసు. ఓకే గాయస్, సెకండ్ రేస్లో కాంపిటీషన్ బాగానే ఉంది, కానీ ఇక్కడ కూడా బ్యారిగేట్లు అయితే పెట్టలేదు గాయస్. రెడీ స్టార్ట్ గో అని అయితే ఏవి పెట్టలేదు, ఇట్లా ఆర్కుంటుంది కదా అవి కూడా పెట్టలేదు. చూద్దాం, అదొకటి పెట్టేయాలి సెకండ్ రేస్లో. చూద్దాం ఇంకెన్ని మిస్టేక్స్ ఉంటాయి సెకండ్ రేస్లో. ఓకే, నేను రెడీ గాయస్, 1 2 3 లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ల్యాప్లోనైతే నేను స్లోగా వెళ్తాను గాయస్, ఎందుకంటే మనం ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలి, ఎక్కడికి లెఫ్ట్ తీసుకోవాలి, ఇవన్నీ సరిగా పెట్టలేదు వీళ్ళు రేసు. ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయని తెలిసి మనం ముందే మన కొత్త కార్లు కొన్నాయని ఇప్పుడు రేస్లో పెట్టేయలేదు, ఇలా టెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న కాంపిటీటర్స్ ఉన్నారు కదా రేస్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా కసి మీద రేస్ చేస్తున్నారు. ఎందుకురా బాబు, ఇదేం ఒరిజినల్ రేస్ కాదు, టెస్ట్ రేసే, దీంట్లో కూడా ఎందుకు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మీరు అని చెప్పి నేను అనుకున్నాను. ఓకే, ఫోన్లే గాయస్, ఇక్కడ ఇంకో మిస్టేక్ అయితే నాకు కనపడింది ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వటం వల్ల. ఇక్కడ మీరు చూడొచ్చు కార్లు ఎగిరి పడుతున్నాయి, అంటే ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది గాయస్, స్పీడ్ బ్రేకరో లేకపోతే టర్నింగ్ దగ్గర షార్ప్ టర్న్స్ ఇలాంటివి ఏవో ఉండే ఉంటాయి, అందుకే కార్లు మాత్రం కంట్రోల్ అవ్వక ఎగిరి పడుతున్నాయి. ఓకే, అదైతే ఇంకొక మిస్టేక్ కనబడింది గాయస్. ఇక్కడైతే కామన్గా టర్నింగ్ల దగ్గరనే వీళ్ళు పప్పులో గాలేస్తున్నారు రేసులు పెట్టే ఎవరైనా, ఈ ట్రాక్ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైనా.
ఓకే ఈ ట్రాక్లో కూడా సేమ్ టు సేమ్ అదే ప్రాబ్లం ఉంది. ఇలా టర్నింగ్ల దగ్గర కొద్దిగా కార్ కంట్రోల్ అవ్వకపోవటం, ఈ టర్నింగ్ దగ్గర బ్యారిగేట్లు అయితే పెట్టేస్తే కార్ అయితే కంట్రోల్ అవుతుంది. వీడు మళ్ళీ గడ్లోకి వెళ్ళిపోయాడు గాయస్, ఇక్కడ చూడచ్చు కదా. ఓకే ఓకే, ఒక్క నిమిషం గాయస్, ఇక్కడ మిస్టేక్ అయిపోయింది. వామ్మో, ఇదొక మిస్టేక్ గాయస్. చూసారా, ఫస్ట్ ల్యాప్లో ఏం అవ్వలేదు కానీ సెకండ్ ల్యాప్లో మొత్తం నేను బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయాను. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అది షార్ప్గా ఉంది, ఆ టర్నింగ్ మాత్రం షార్ప్గా ఉంది. అక్కడ కార్లు బాగా స్పీడ్గా వచ్చాయి అనుకో, కంట్రోల్ అవ్వక అలా ఎగిరి పడతాయి నాలాగా. నాకు తెలిసి అక్కడ మనం స్లో చేయడానికి ఏదో ఒక స్పీడ్ బ్రేకరో లేకపోతే ఏదైనా బోర్డు పెడదాం గాయస్ స్లోగా అవ్వమని రేసర్స్కి కనపడేలాగా, అప్పుడైతే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు రెండో మిస్టేక్ అయితే కనబడింది. సెకండ్ ల్యాప్ థర్డ్ ల్యాప్లో ఉన్నాం అనుకుంటాం మనము. వామ్మో, ఇంకో రేసర్ అనేది ఎగిరిపోయాడు సైడ్కి. అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ పెట్టేయాలి. యాక్చువల్లీ రేస్లో స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టరు గాయస్, కానీ మనం ఎలాంటివి స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టబోతున్నామో అవి కొద్దిగా డిఫరెంట్గా ఉండేయన్నమాట. అంటే కారు ఎగరదు అనమాట కానీ స్లో అయిపోద్ది. అంటే మీరు మౌస్ ట్రాప్ చూసారా గాయస్, మౌస్ ట్రాప్లో మామూలుగానైతే ఎలకలు వెళ్ళి చిక్కుకుపోయి స్లో అయిపోతాయి కదా, అలాంటి రోడ్ మీద అయితే పెట్టలేం కానీ కొద్దిగా అలాంటి డిజైన్లో ఉండేటి సూపర్ కార్ రేసెస్లో పెట్టేది అయితే ఒక డివైస్ అయితే ఉంది గాయస్. ఆ డివైస్ వల్ల కార్ అనేది స్లో అవుతుంది. అలాంటి డిజైన్ అలాంటి డివైసెస్ని మనం ఇక్కడ షార్ప్ టర్నింగ్ వస్తుంది కదా ఇక్కడ పెట్టేద్దాం, అలాగే బ్యారిగేట్లు కూడా పెడదాం కార్ ఎగిరి పడకుండా. ఓకే, ఇదైతే మిస్టేక్ నాకు అర్థమైపోయింది ఈ సెకండ్ రేస్లో. ఆల్ రైట్ గాయస్, సెకండ్ రేస్ అయిపోబోతుంది, చూద్దాం. వీళ్ళైతే ఇంకా మన వెనకే ఉన్నారు, చూడచ్చు ఎంత ఫాస్ట్గా వచ్చిందో బుగాటి. వీళ్ళు ఇంకా వెనకే ఉన్నారు. ఓకే, వీళ్ళు రాగానే వీళ్ళతో ట్రోల్ చేస్తాను ఇప్పుడు. ఓకే గాయస్, మీరు చూడచ్చు సెకండ్ రేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తాం థర్డ్ రేస్ లోపలికి. థర్డ్ రేస్ అనేది ప్రిజన్ దగ్గర అవ్వబోతుంది. అంటే అక్కడ ప్రిజన్ ఏరియా ఉంది కదా, లాస్ సెంటర్లో ఒక ప్రిజన్ అయితే ఉంది. ఆ ప్రిజన్ చుట్టూ ఉన్న ఒక రోడ్ అయితే సర్కులర్ షేప్లో ఉంది, దాని అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి అది బుక్ చేసేసాం గాయస్, ఆ ఏరియా బుక్ చేసేసాం మేము. అక్కడికి ఎవరు రారు మధ్యలో. ఓకే, మీరు చూడొచ్చు అరేంజ్మెంట్ అయితే బాగానే చేశారు. ఇక్కడ స్మోక్స్ అవన్నీ మంచిగా పెట్టేశారు, బాగుంది. ఆర్క్ కూడా పెట్టేశారు గాయస్. ఇప్పటి వరకు రెండు రేసులు అయ్యాయి కదా, ఈ థర్డ్ రేస్లో మాత్రం అసలు డిజైన్ పరంగా చూసుకుంటే ట్రాక్ డిజైన్ బాగుంది, నాకు నచ్చేసింది స్టార్టింగ్లోనే. ఇక్కడ ఆర్క్ పెట్టారు మంచిగా స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది తెలగడానికి, అలాగే స్మోక్స్ పెట్టేశారు రూట్ ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలా. బాగుంది గాయస్, ప్రిజన్ ఏరియా బాగానే ఉంది. ఇక్కడ మంచి ట్రాక్. ఓ మై గాడ్, ఏమైందిరా బాబు, కార్ ఎగిరేసాడు ఎవడో, ఇప్పుడు గుద్దేసినట్టున్నాడు వెనక నుంచి వచ్చి. ఓకే గాయస్, రేస్ ట్రాక్ బాగుంది. కాంపిటీషన్ దగ్గరనే ఏదో మిస్టేక్ అయిపోయింది గాయస్. స్మోక్స్ పెట్టేశారు మంచిగా గ్రీన్ కలర్గా కనబడడానికి. రేస్ ట్రాక్ బాగానే ఉంది. వీడెవడరా బాబు నన్ను గుద్దుతున్నాడు, ఒక్క నిమిషం ఆగండి గాయస్. మిస్టేక్ తెలిసిపోయింది ఇక్కడ ఏమవుతుందో. రోడ్డు కొద్దిగా సన్నగా కనపెట్టలేదా మీకు, మీకు కనపడుతుంది కదా రోడ్డు కొద్దిగా సన్నగా కనపడుతుంది. ఓకే గాయస్, నాకు అర్థమైపోయింది. ఇక్కడ ట్రాక్ మీద డిజైన్ మాత్రము, అంటే స్మోక్స్ పెట్టడం కానీ ఆర్క్ పెట్టడం కానీ రేస్ ట్రాక్ కానీ బాగానే ఉంది, కానీ రోడ్డు మాత్రం కొద్దిగా సన్నగా అయిపోయింది. ఈ రోడ్ని కొద్దిగా నేను గుద్దేశాను గాయస్, చూసారు కదా రోడ్ ఎంత సన్నగా ఉందో. రెండు సూపర్ కార్లు పక్కపక్క నుంచి వెళ్ళడానికి కష్టమవుతున్నాయి. ఈ రోడ్ని కొద్దిగా వెడల్పు చేపించేస్తే నాకు తెలిసి అయితే ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే గాయస్, నాకు ఈ రేస్లో ఈ రేస్ ట్రాక్లో థర్డ్ రేస్ ట్రాక్లో మిస్టేక్ అయితే తెలిసిపోయింది. ఏంటంటే రోడ్డు కొద్దిగా సన్నగా ఉంది, దీన్ని కొద్దిగా వెడల్పు చేపించేస్తే ఈ రేస్ ట్రాక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే గాయస్, ఈ రేస్ కూడా మీరు చూడొచ్చు ఎన్ని ల్యాప్లు అయిపోయాయి. ఇప్పటి వరకు 3 ల్యాప్స్ అయిపోయాయి. 3 ల్యాప్స్ ఎంత తొందరగా అయిపోయాయి మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా? నేను మాటల్లో మర్చిపోయాను కానీ మీరు చూసే టైంలో చూడొచ్చు అసలు 3 ల్యాప్స్ అసలు ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నాకు తెలిసేది మనం 4th ల్యాప్లో ఉన్నాము. ఐ థింక్ ఈ రేస్ ట్రాక్ ఉంది కదా, ఇది చాలా చిన్నగా ఉంది ప్లస్ సన్నగా ఉంది. అయితే ఈ రేస్ ట్రాక్ అనమాట, దీన్ని మనం ఫస్ట్లో పెట్టేద్దాం. మన రేస్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ రేస్ని ఫస్ట్లో పెడదాము. అండ్ ఏదైతే పెద్దగా ఉంటుంది కదా ల్యాప్ రేసు కానీ డిస్టెన్స్ కానీ పెద్దగా ఉంటుంది కదా రేసు, అది లాస్ట్లో పెడదాం గాయస్. ఓకేనా, ఇదైతే ఫస్ట్లో పెడదాం. బాగానే ఉంది, డిజైన్ అంతా బాగా చేసేసారు, నాకు నచ్చేసింది. ఓకే గాయస్, ఇక్కడ రేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రేసు బాగుంది. ఓకే, ఇప్పటివరకు అయితే బుగాటి మీద ఒక స్క్రాచ్ కూడా పడలేదు, ఎందుకంటే నేను బుగాటి మీద ఆర్మర్ పెట్టించాను అనమాట. అంటే గోల్డ్ కలర్ ప్లేటింగ్ ఉంది, దాంతోపాటు ఆర్మర్ కూడా పెట్టించాను. అందుకే కార్ మాత్రం ప్రొటెక్ట్గా కరెక్ట్గా ఉంది. అందుకే నేను అంత ధైర్యంగా బుగాటిని తీసుకొచ్చాను టెస్ట్ రేస్లోకి. దీనికి ఆర్మర్ ఉంది గాయస్, స్క్రాచెస్ పడవు అనమాట, అది స్పెషాలిటీ. ఓకే గాయస్, ఇప్పుడు మీరు చూడొచ్చు మనం వచ్చేసాము 4th రేస్, 4th అండ్ ఫైనల్ రేసు. దీని స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ ఉండే రేస్ ట్రాక్ ఉంది కదా,
ఇది విలేజ్లో ఉంటుంది. అంటే మన లాస్ శాంటోస్ సిటీ ఉంది కదా, అక్కడ నుంచి చాలా దూరంలో ఒక మెక్సికో సిటీ అయితే ఉంటుంది, అందులో మన రేస్ అయితే జరగబోతుంది. మెక్సికో సిటీలో స్పెషాలిటీ ఏంటంటే మన హైవేస్ ఉన్నాయి కదా, ఇక్కడ రేస్ చేయడానికి యూస్ చేసే హైవేస్ చాలా పొడుగ్గా ఉంటాయి, మళ్ళీ అలాగే స్పేస్ కూడా బాగుంటుంది. ఇక్కడ బ్యారిగేట్లు కూడా పెట్టచ్చు, ఎందుకంటే పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు, విలేజ్ ఏరియా అన్నమాట. ఇక్కడైతే ట్రాఫిక్ చాలా తక్కువ. కాకపోతే ఇక్కడ ఒకే ఒక మిస్టేక్ ఏంటిదంటే, ఇక్కడ జనాలు అసలు మాట అయినారు అన్నమాట, ఎవరి మాట అయినారు, పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారంట ఇక్కడ రేస్ అవ్వబోతుంది 4 నిమిషాలు, మీరు ఇక్కడ రోడ్డు మీద ఉండొద్దు అని చెప్పారన్నమాట పోలీసు వాళ్ళు రేస్కి ముందే. కానీ వాళ్ళైతే అస్సలు మాట వినలేదన్నమాట, మాట వినలేదు, రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అనమాట. మరి చూద్దాము వాళ్ళని చూసుకుని అయితే ఇక్కడ నేను రేస్ చేయాలన్నమాట. వాళ్ళని గుద్దేస్తే ఓం ఓ మై గాడ్, మీరు చూసేశారా గారే, నేను చెప్పానమాట, నేను పోలీసు వాళ్ళకి చెప్పాను ఇక్కడ రేస్ జరగబోతుంది ఒక 4 మినిట్లు. ఆ 4 నిమిషాలు మాత్రం ఎవరిని రోడ్డు మీదకి రానియద్దని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా వీళ్ళైతే వచ్చేసారు మరి రోడ్డు మీదకి. ఇది ఒక మిస్టేక్ ఉంది గాయ్స్, విలేజ్లో ఉంటే ఇదే ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. సిటీలోనైతే రేస్ అంటే అర్థం చేసుకుంటారు, కానీ ఈ విలేజ్ వాళ్ళు అయితే అసలు రేస్ అని చెప్తే అసలు మాట వినట్లేదు, సైకిల్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. రేస్ చూడనుకో మరి ఏం చేయడానికో నాకు తెలియదు, కానీ ఓకే గాయ్స్, నాకు ఇక్కడ ఇంకొక మిస్టేక్ అయితే కనపడింది. ఇంకో మిస్టేక్ ఏంటిదంటే, ఈ రేస్ ట్రాక్ మనం మెక్సికోలో అయ్యే ఫైనల్ రేస్లో మనకు బ్యారిగేట్లు ఒక్క చోట కూడా కనబడలేదు. మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా, ఒక్క చోట కూడా రెడీ స్టాప్ గో లేకపోతే ఆరో సింబల్ లాంటి ఎలాంటి బిల్ బోర్డ్స్ అయితే ఒక్క చోట కూడా నాకు కనపడలేదు. రేస్ ట్రాక్ అయితే పొడుగ్గా మంచిగా సాఫ్గా ఉంది, ఎవడు రావట్లేదు, బాగానే ఉంది రేస్ ట్రాక్, బాగా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక బిల్ బోర్డ్ కానీ, ఒక బ్యారిగేట్ కానీ, ఒక యారో కానీ, ఎలాంటి డైరెక్షన్స్ చూపించే ఒక బోర్డు కూడా కనబడట్లేదు రేస్ అవుతుంటే. ఇదైతే మనం పెట్టించాలి. మరి టెస్ట్ రేస్ అని చెప్పినందుకల్లా ఇక్కడ ఒక్కడు కూడా బ్యారిగేట్లు పెట్టలేదు. మరి టెస్ట్ రేస్ అని చెప్పేసరికి ఎవడు బ్యారిగేట్లు పెట్టలేదు అనుకుంటా, నాకు తెలిసి అదే మిస్టేక్ అనమాట. టెస్ట్ అని చెప్పినందుకు ఇక్కడ ఒక గేట్ కూడా పెట్టలేదు. నాకు పోనీలే, దాన్ని వదిలేద్దాంలే. ఫైనల్ రేస్కి మాత్రం ఇలాగైతే రోడ్డు కనపడదు గాయస్, మొత్తం లైట్లు ఉంటాయి, మంచిగా ట్రాక్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ అరేంజ్ చేయించేస్తాం. అలాగే ఇక్కడ రోడ్డు మధ్యలో వచ్చే మనుషులు ఉన్నారు కదా, సైకిల్ వేసుకుని బైకులు వేసుకుని, వాళ్ళని కూడా తీపిచ్చేద్దాము. అలాగే గాయస్, నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ రోడ్ సైడ్కి ఒక పళ్ళు అమ్ముకుంటున్నాడు, ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాను, అవి కూడా మనం టెంపరీగా అంటే రేస్ అయ్యే మాత్రం, అంటే రేస్ అయ్యే వరకు మాత్రం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, అంటే ఆ రోజు రేస్ అయిందనుకో ఆ రోజు అక్కడ ఫ్రూట్స్ అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడికైతే ఆయనకు ఒక రోజుకి ఎంత సేల్స్ వస్తుందో అంత డబ్బులు అయితే ఇచ్చేసి ఆ రోజు మాత్రం ఆ షాప్ను అయితే క్లోజ్ చేపించేద్దాం. ఎందుకంటే మనకు రేస్ అవుతుంటే సైడ్కు పళ్ళమ్మే బిజినెస్ పెడితే, అంటే రేస్ ట్రాక్ మీద పెడితే కొనుక్కోవడానికి ఎవరైనా వస్తారో, రాకపోయినా కానీ వాడికి అయితే లాస్ అయితే అవుతుంది. మరి వాడికి కూడా లాస్ కావద్దంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయాలన్నమాట. పోనీలే రేస్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊరుకుంటారులే, కానీ వాళ్ళకైతే లాస్ అయితే అవుతుంది కదా, అందుకే వాళ్ళకి కూడా మనం డబ్బులు అయితే ఇచ్చేద్దాము. అక్కడ సైడ్కి మీరు చూసే ఉంటారు ఒక పళ్ళ షాప్ ఉంది, ఒకటి కాదు 2 షాప్స్ ఉన్నాయి ఫ్రూట్ షాప్స్, ఆ రెండింటిని మనం డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేయించేసేయాలి. అలాగే రోడ్డు మీద వచ్చే వీళ్ళందరినీ అయితే మనం తిప్పించేసేయాలి, ఎవరు రావద్దు గాయస్ రేస్ అయ్యేటప్పుడు మాత్రం రోడ్డు మీదకి సైకిల్ వేసుకొని, అదైతే ఒకటి మేనేజ్ చేయించేద్దాము. ఈ రేస్ ట్రాక్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను ఇందాక నుంచి నడుపుతున్నాను, ఈ రేస్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. ఏంట్రా బాబు ఇంత పెద్దగా పెట్టేశారు ల్యాప్ని, నాకు తెలిసైతే ల్యాప్ని కొద్దిగా చిన్నగా చేపియాలని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మో వీటి చూసాడా, బైక్ వేసుకొని వచ్చేసారు రోడ్డు మీదకి బైకర్స్. ఈ మెక్సికో సిటీలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ బైకర్ గ్యాంగ్ అనేది ఒకడు మెయింటైన్ చేస్తాడనమాట. ఒకడు ఉన్నాడులే ఒక గ్యాంగ్స్టరు ఈ మెక్సికో సిటీలో, వాడు బైకర్ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తాడు, వాడికి కూడా కొద్దిగా డబ్బులు అయితే ఇవ్వాలి. మరి వాడి ఏరియాలోకి వచ్చి మనం రేస్ పెడుతున్నామంటే వాడికి కూడా డబ్బులు ఇవ్వాలి. వాడికైతే నేను ఇందాక డబ్బులు ఇవ్వనట్టున్నా, అందుకే వాడి గ్యాంగ్ అయితే రోడ్డు మీద తిరుగుతుంది బైక్ వేసుకొని. ఓకే వాడిని అయితే వదిలేద్దాంలే గాయస్. ఇక్కడైతే మనం రేస్ అయితే నాకు తెలిసి ట్రాక్ని చిన్నగా చేపియాలి గాయస్, ఎందుకంటే ఇందాక నుంచి నేను నడుపుతున్నా, 4 నిమిషాలు అయింది, 4 నిమిషాల నుంచి కంటిన్యూగా నడుపుతున్నా, ఈ రేస్ అయితే కంప్లీట్ కాలేదు ఇంకా. ఈ రేస్ ట్రాక్ని కొద్దిగా చిన్నగా చేపిద్దాం. అక్కడ కూడా ఈ కొండలు ఉన్నాయి కదా, ఇక్కడ కొద్దిగా టర్నింగ్ లాగా ఏదో పెట్టేసి బోర్డు పెట్టేస్తే రేస్ ట్రాక్ అనేది చిన్నగా అయిపోతుంది. ఓకే ఇంకా రేస్ ట్రాక్ని చిన్నగా చేపించిన తర్వాత బెల్ బోర్డ్స్ పెట్టేయాలి, అండ్ అలాగే లైటింగ్ పెట్టేయాలి, అలాగే మంచి ఏంటి బ్యారిగేట్స్ పెట్టేసేయాలి, అలాగే ఈ రోడ్డు మీద వచ్చే వాళ్ళందరినీ పక్కకు తీపిచ్చేసి
ఇంకా సో రోడ్ సైడ్ ఉన్న ఎవరైతే బిజినెస్ పెట్టుకున్నారో, ఫ్రూట్స్ బిజినెస్ కానీ ఏదైనా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి సైడ్కి వెళ్ళిపోమని చెప్పాలి ఆ ఒక్క రోజుకు మాత్రం. ఓకే గాయస్, ఇదైతే మిస్టేక్స్ దీంట్లో. ఇంకోటి నేను యాడ్ చేయడం మర్చిపోయాను గాయస్, ఇప్పుడు రేస్ అవుతుంది కదా, మీరైతే ఒక్కళ్ళ ప్రస్పెక్టివ్ అయితే చూస్తున్నారు, అంటే నేను రేస్ చూస్తున్నా కాబట్టి ఆ రేస్ ప్రస్పెక్టివ్ అయితే మీరు చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా మీరు టీవీలో చూసే ఉంటారు, రేస్ జరుగుతుంటే ప్రతి ఒక్క యాంగిల్ నుంచి అయితే చూపిస్తారు గాయస్, మీరు చూసే ఉంటారు రేస్ జరుగుతుంటే ఇలాగ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఇలా పైన నుంచి కానీ, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి కానీ, ఇలాగ మీరు చూసే ఉంటారు రేస్ ట్రాక్లో రేస్ అయ్యేటప్పుడు ఇలాగే చూపిస్తూ ఉంటారు టీవీలో, చూసే ఉంటారు మీరు. అలా కూడా నేను చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్నాను గాయస్, మీరు చూడొచ్చు నేను టెస్ట్ చేశాను, బాగానే కనబడుతుంది. ఇట్లా పల్లె నుంచి తీస్తుంటే, సైడ్ నుంచి తీస్తుంటే, పైన నుంచి కానీ సైడ్ నుంచి కానీ బాగా కనబడుతుంది. ఇలా నేను కూడా ట్రై చేస్తాను గాయస్. అసలు అయితే రేస్ అవుతుంది కదా రేపు, ఆ రేస్లో నేను కూడా ఇలాగ టీవీలో వస్తాయి కదా ఇట్లా సైడ్కి ఇలా చూపించో, పైన నుంచి ఇలా చూపించడం, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి చూపించడం, ఇలాంటివి నేను కూడా ట్రై చేస్తాను అన్నమాట మన ఫైనల్ రేస్లో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను టెస్టింగ్ చేస్తున్నాను గాయస్, చూడ్డానికి బాగానే కనబడుతుంది. కానీ ఒక్క నిమిషం మాకు ఎవరిని గుద్దేశాను సైకిల్ ఉండి, వాడికైతే ఏం కాదు, లేదు మట్లో పడిపోయాడు. కానీ ఇలాంటి మిస్టేక్స్ అవ్వకూడదు. ఓకే, ఈ షార్ట్ చూసారా గాయస్ ఎలాగుందో, ఇలా పైన నుంచి షార్ట్ తీశాడు. ఇలా ఈ షార్ట్ కూడా బాగుంది. ఇలాంటి షార్ట్లు అయితే మనం చాలా ఇంక్లూడ్ చేయాలన్నమాట, చూసే వాళ్ళకి బాగా కనపడాలి టీవీలో. ఓకే, ఇక్కడ కూడా తోడ కొద్దిగా స్లో చేయాలన్నమాట. స్పీడ్ బ్రేకర్ లాంటివి ఇక్కడ కూడా పెట్టేద్దాము. స్పీడ్ బ్రేకర్ అంటే స్పీడ్ బ్రేకర్ కాదు, మా ఒక డివైస్ ఉంటుంది అన్నమాట, దానివల్ల కార్ స్లో అవుతుంది, అలాంటివి పెట్టేద్దాం. ఓకే గాయస్, ఫైనల్లీ మన 4 ల్యాప్ల రేసు ఇప్పటి వరకు అయిపోయి ఉంటుంది. ఇందాక నుంచి తిరుగుతున్నాను గాయస్, ఈ ల్యాప్స్ కంప్లీట్ అయ్యాయా? ఓకే గాయస్, అయిపోయింది గాయస్, రేస్ అయిపోయింది. నాకైతే ఇప్పుడు 4 రేసులు ఎక్సైటింగ్గా మంచిగా ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న ట్రాక్ల మీద అయితే మిస్టేక్స్ ఉన్నాయి, అవి అయితే మనం చేపించేద్దాము. ఓకే గాయస్, ఇప్పుడైతే 4 ట్రాక్లు మనం టెస్ట్ చేసేసాము. ఇప్పుడు మనం టెస్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం నాకు తెలిసి సాయంత్రం 6 అవుతుంది గాయస్, మనం పొద్దున్న వచ్చేసాము రేస్ చేయడానికి. ఇప్పుడు సాయంత్రం నాకు తెలిసి 3 4 అవుతుంది. మరి నేను తొందరగా వెళ్ళాలి గాయస్, వాడు జిమ్మీ గారి కాలేజ్ అయిపోయింది ఇప్పుడే, వాడు తీసుకుని రావాలి మళ్ళీ. ఓకే గాయస్, నేను తొందరగా వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. వెళ్ళే ముందు నేను ఈ కార్ని కొద్దిగా క్లీన్ చేపియాలని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పటి వరకు రేస్ చేశాను కదా, కొద్దిగా డస్ట్ పడిపోయింది గోల్డ్ బుగాటి. దీన్ని మీద కొద్దిగా క్లీన్ చేపించేద్దాము. క్లీన్ చేపించిన తర్వాత మైకల్ వాళ్ళ కొడుకు జిమ్మీని అయితే సేఫ్గా ఇంటికి తీసుకురావాలి. వాడు కాలేజ్కి వెళ్ళాడు అనమాట, వాడు వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకుని రా అని చెప్పి అయితే వీడికి మైకల్ గారికి చెప్పేశాడు. నేనైతే వెళ్ళి స్నాక్స్ కొనాలి, అంతకన్నా ముందు ఈ కార్ని అయితే మనం క్లీన్ చేపించేసేయాలి, ఎందుకంటే బాగా డస్ట్ పడిపోయింది అనమాట రేస్ చేసి. దీన్ని క్లీన్ చేపించి మనము అక్కడ కన్వీనియన్స్ స్టోర్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి స్నాక్స్ కొనుక్కొని అది తీసుకుని వెళ్ళి ఆ జిమ్మీ కానీ తొందరగా ఇంటికి తీసుకొచ్చేసేయాలి అనమాట. ఇప్పుడు టైం అవుతుంది. ఓకేనా? ఓకే గాయస్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం తొందరగా. కార్ షాప్ ఇక్కడెక్కడ ఉంటుంది గాయస్, లెఫ్ట్లో లైట్ రైట్లో. ఓకే గాయస్, నాకైతే కనపడింది ఇక్కడే మన కార్ షోరూమ్ ఉంది, అలాగే కార్ వాష్ కూడా ఉంది అనమాట. ఓకే చలో, ఇక్కడైతే మనం కార్ని అయితే మంచిగా క్లీన్ చేపించేద్దాం. అదైతే క్లీన్ అవుతుంది గాయస్, అక్కడ నేను పార్క్ చేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఈ కన్వీనియన్స్ స్టోర్లో వాడేదో ఎగ్గో చీజ్ అని అయితే అన్నాడు జిమ్మీ గారు, ఏదో ఎగ్గో చీజ్ అంటే అదొకటి కొనుక్కొని చేద్దాం వాడికి స్నాక్స్ లాగా. కాలేజ్ నుంచి చూస్తాడు మళ్ళీ వాడికి స్నాక్స్ కావాలని అంటాడు కాబట్టి అదొకటి కొనుక్కుందా. నేను ఇక్కడ కోక్ కొనుక్కుందామని వచ్చాను గాయస్, కానీ కోక్ మిషన్ అయితే పని చేయట్లేదు. మరి ఎందుకు రా, మరి లైట్లు గిట్లు అన్నీ ఆన్ చేసి పెట్టావు, ఒక్క పని చేయింది, వీడు ఎందుకు పెట్టాడో తెలియదు. పర్లేదులే, ఇప్పుడు మన మాకైతే ఇంట్లో గ్రీన్ జ్యూస్ అయితే వెయిట్ చేస్తుంది, అదైతే తాగుదాంలే. వీడికైతే ఎగ్గో చీజ్ అని అన్నాడు, చూద్దాం ఎగ్గో చీజ్. ఓకే, ఇక్కడ ఎగ్గో చీజ్ ఏదో ఉంది, ఇదేందో పేరు కూడా నాకు అర్థం కాదు. ఇక్కడ మొత్తం లాస్ అంటో టైప్ ఆఫ్ స్నాక్స్ అనమాట, ఇవి మనకు అర్థం కాదులే. ఇవైతే నేను కొనేసాను గాయస్. ఓకే, నేను జిమ్మీ గారికి స్నాక్స్ అయితే కొనేసాడు, వాడిని అయితే కాలేజ్ నుంచి అయితే ఇంటికి తీసుకురావాలి, అదొక పని ఉంది. అలాగే మన కార్ చూడొచ్చు గాయస్, మళ్ళీ నీట్గా క్లీన్ అయిపోయింది. డ్యామేజెస్ అయితే ఈ కార్కి కొద్దిగా అయ్యే ఉంటాయి రేస్ అయినప్పుడు, అక్కడిక్కడ స్క్రాచెస్ పడే ఉంటాయి. దీన్ని అయితే మనము బెనీ గారికి ఇచ్చేస్తే వాడు రిపేర్ చేసేస్తాడులే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదైతే రిపేర్ అయిపోద్దిలే, కానీ వీడు తొందరగా తీసుకురావాలి గాయస్, వీడు కాలేజ్ టైం అవుతుంది. మీరు చూడొచ్చు మెల్లమెల్లగా చీకటి అయిపోతుంది ఇక్కడ లాస్ సెంటర్లో. నాకు తెలిసి టైం కొద్దిగా లేట్ అయిపోయి ఉంటుంది, వాడి కాలేజ్ 4 గంటలకు అయిపోయిద్దంటే ఇప్పుడు నాకు తెలిసి 5:30 6 అవబోతుంది. చీకటి అయిపోతుంది తొందరగా. నేను వీడిని వెళ్ళి తొందరగా తీసుకురావాలి, లేకపోతే మళ్ళీ గోల్ చేసేస్తాడు లేట్ అయిపోయిందని చెప్పి. ఓకే గాయస్, నేనైతే ఇక్కడ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాను బుగాటి. ఇక్కడ ఏది క్రాష్ అవ్వద్దబ్బా, ఇక్కడ క్రాష్ అయిందంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అనమాట.
ఓకే 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 బాగానే ఉంది స్పీడ్ కంట్రోలింగ్. ఓకే గాయస్, నాకు తెలిసి అయితే వచ్చేసాను ఇంటి దగ్గరికి. తొందరగా వెళ్ళి ఈ కార్ని ఇంట్లో పెట్టేస్తాం గాయస్, ఎందుకంటే ఇప్పుడు ఈ బుగాటిని తీసుకొని కాలేజ్కి వెళ్ళాను అనుకో, ఇంకా అక్కడ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా పబ్లిక్ క్రేజ్. ఎందుకంటే బుగాటిని చూసారంటే మళ్ళీ ఫోటోలు అంటారు, ఇన్స్టాగ్రామ్లు అంటారు, స్టోరీలు అంటారు, మనకి టైం వేస్ట్ అయిపోయింది. నేను ఒక పని చేస్తాను గాయస్, బుగాటిని షెడ్లోనే పెట్టేస్తాను. నా దగ్గర హయాబుసా బైక్ ఉంది కదా, దాన్ని తీసుకుని వెళ్దాం గాయస్ యూనివర్సిటీకి. బైక్స్ అయితే చాలామంది తీసుకొస్తారు, కానీ మళ్ళీ బుగాటిని పట్టుకుని యూనివర్సిటీకి వెళ్తే అక్కడిక జనాలు చూసేసి పిల్లలు ఆగం ఆగం చేసేస్తారు. అందుకే పోనీలే, బైక్ తీసుకుని వెళ్దాం. బైక్ను కూడా నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నడపాలి కాబట్టి, మీకు చూపించాలి కాబట్టి నేను బైక్ తీస్తున్నాను. హరికోన్ నడిపేశాను, బుగాటి నడిపేశాను, ఇప్పుడు హయాబుసా మాత్రం మీకు చూపిస్తాను గాయస్. ఈ బైక్ను కూడా నేను మాడిఫై చేయించాను గాయస్. యాక్చువల్లీ ఈ బైక్ ఉంది కదా, ఇది నార్మల్గా ఒక 200-300 స్పీడ్లో వెళ్తుంది, అంత కూడా వెళ్ళదు యాక్చువల్లీ, 100-200 వెళ్తుంది మ్యాక్సిమము. కానీ దీన్ని నేను మాడిఫై చేయించిన తర్వాత ఇది మాత్రం 600 స్పీడ్ దాకా వెళ్తుంది గాయస్. నేను చెప్తున్నాను కదా 600 స్పీడ్ దాకా ఈ బైక్ వెళ్ళగలదు. దీన్ని అలా మాడిఫికేషన్ అయితే చేయించేసాము. ఇప్పుడు ఇదైతే బాగానే ఉంది గాయస్, ఈ బైక్ అయితే చూడడానికి కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం, అరే ఎందుకురా బాబు కనబడలేదా ఏంటి నీకు? ఓ మై గాడ్, వీళ్ళు అసలు ఇలా ఇలా నడుపుతున్నారా బాబు? నిన్నైతే పర్మనెంట్గా ఒక పక్కకు పంపించేస్తా, వెళ్ళరా బాబు. ఓకే గాయస్, మన రోడ్డు నుంచి తీసేశాను నేను. ఓకే వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం మన కాలేజ్ దగ్గరికే. మన కాలేజ్ కాదు యాక్చువల్లీ, జిమ్మిగాడి కాలేజ్. చలో ఓకే గాయస్, నేనైతే యూనివర్సిటీ ఏరియా దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కొద్దిగా స్లోగా నడుపుదాంలే, అటు ఇటు కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేని కార్లు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ స్లోగా వచ్చేసాను. ఓకే గాయస్, నేనైతే వచ్చేసాను కాలేజ్ దగ్గరికి. ఇక్కడ జిమ్మిగాడు హుడ్డీ వేసుకుని అయితే ఉన్నాడు అక్కడ నిల్చొని వాళ్ళ ఫ్రెండ్తో. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్దామంటే మరి మన దగ్గర అయితే స్పేస్ లేదు బైక్లో, ఒకడే పడతాడు. ఓకే వాడేమన్నాడంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎవరో వస్తారులే తీసుకెళ్ళడానికి, మనమైతే వెళ్ళిపోదామని చెప్పి వీడు అన్నాడు. జిమ్మి గాడు వెనక కూర్చున్నాడు హుడీ వేసుకొని. వీని ఇంటి దగ్గర డ్రాప్ చేసేద్దాము, అలాగే వీడికి కొన్న స్నాక్స్ ఇచ్చేద్దాము. ఇక్కడతో మన పని అయితే అయిపోయిద్ది. ఓకే ఓకే సార్, రోడ్ చూడండి. ఓకే గాయస్, చలో వెళ్ళిపోదాం గాయస్ ఇక్కడ నుంచి తొందరగా. వీడికి లేట్ అయిపోయింది, నాకు అర్థమైపోయిందిలే, వీడు వాయిస్, వీడు కోపంగా చూస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు 4 గంటలకు అయిపోతే 5:30కి వచ్చేసావని చెప్పి మైకిల్ గారితో గొడవ పడుతున్నాడు వెనకల కూర్చొని. ఓకే పోయిని పోని, నీ ఇలా లేట్ ఎందుకైందంటే ముఖ్యంగా మన కార్ని క్లీన్ చేయబెట్టాం, అదొక్కటి లేట్ అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పి మనం లేట్ అయిందిలే, లేకపోతే అసలు తొందరగానే వచ్చేసేవాడిని కాలేజ్ దగ్గరికి టైంకి. ఇక పోన్లే, కొద్దిగా అప్సెట్ అయిపోయాడులే, కానీ స్నాక్స్ కొన్నాం కదా ఇచ్చేద్దాం, ఆ తర్వాత వీడు బాగానే ఉంటాడులే. ఓకే గాయస్, వీడి కారు కూడా నాకు తెలిసి బెనీగాడి దగ్గర ఉంటుంది. వీడు రిపేర్ అయితే బెనీకే ఇస్తాడు. మన దగ్గర ఏ కార్లు ఉన్నా కానీ అవన్నీ రిపేర్ ఇవ్వడానికి అయితే బెనీకే ఇస్తాం, కాబట్టి నాకు తెలిసి వీడి కారు కూడా బెనీకే రిపేర్ ఇచ్చే ఉంటాడు. రేపటి వరకు అయితే వీడి కార్ అయితే రెడీ అయిపోయిద్ది. వీడు మళ్ళీ డ్రాప్ చేయడం ఇవన్నీ ఉండే, ఇవన్నీ మనకు ఉండవులే పనులు, వీడు వెళ్ళిపోతాడులే కార్లో. ఓకే వీడిని ఇప్పుడు డ్రాప్ చేసేసాను గాయస్. ఓకే ఇంట్లోకి వెళ్ళిపోరా, మళ్ళీ ఏం కావాలరా నా వెనకాలనే వస్తావు. ఓ నేను మర్చిపోయాను గాయస్, వీడి స్నాక్స్ నా దగ్గరనే ఉన్నాయి. ఒక్క నిమిషం గాయస్, నేను కిచెన్లో పెట్టేశాను వీడి స్నాక్స్ని, చూద్దాం ఎక్కడ పెట్టాను. నేను వచ్చినప్పుడు నేను కిచెన్లో పెట్టినట్టున్నాను, నా జోబులోనే ఉన్నట్టున్నాయి. ఓకే ఓకే నా జోబులోనే ఉన్నాయి గాయస్ వీడికి స్నాక్స్, ఇచ్చేద్దాంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాగుదాము కొద్దిగా జ్యూస్, ఎనర్జీ వస్తుంది. ఓకే గాయస్ గ్రీన్ జ్యూస్ అయితే తాగేశాడు. నెక్స్ట్ టైం మాత్రం మనము కొద్దిగా కోక్ లాంటివి అయితే మన ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. ఈ గ్రీన్ జ్యూస్ తాగి తాగి వీడికి అయితే తలదిరిగిపోతుంది మైకిల్ గారికి, మీరు చూడొచ్చు. ఓకే గాయస్ ఇప్పుడు వీడికి స్నాక్స్ ఇచ్చేద్దాం, వీడి చూడు ఎలా వెయిట్ చేస్తున్నాడు మన కోసం. సరే సరే రా, ఇగో టీవీ దగ్గర కూర్చొని వీడికి స్నాక్స్ ఇచ్చేద్దాం, వీడు టీవీ చూస్తూ స్నాక్స్ తింటాడు. అలాగే మనం కూడా కొద్దిగా చిల్ అయిదాం గాయస్. ఆల్ రైట్, ఇప్పుడు వీడియో అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్.